అస్సలాం అలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా బ్లాగ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాండి. మేమైతే ఇల్లు అనేది ఖాళీ చేస్తున్నాం కదా, ఇంకా కొరియర్ వాళ్ళు అయితే వచ్చేసారు, కొరియర్ చేస్తున్నారు. కిచెన్లో సామాను, బెడ్రూమ్లో బట్టలు అవన్నీ తీసుకెళ్లారండి. కిచెన్లో సామాన్లు అన్నీ తీసుకెళ్లారు. ఇంకా వచ్చేసి సోఫాలు అయితే ఉన్నాయి, సోఫాలు ఇవైతే ఉన్నాయి. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ వాళ్ళ కంపెనీ, ఇవన్నీ కంపెనీ కదా, ఇంకా వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. ఇంక సోఫాలు, మంచాలు ఉన్నాయి, మంచాలు రెండు ఉన్నాయి, అంతేనండి. ఇవైతే తీసుకెళ్తారు వాళ్ళు వచ్చి తీసుకెళ్తాం. ఇంకా రేపు నైట్ అయితే మేము బయలుదేరుతాము. ఇంకా ఈరోజు అయితే రైస్ అయి ప్రిపేర్ చేశాను, మార్నింగే లేచి తొందరగా రైస్ కర్రీ అయితే ప్రిపేర్ చేసి ప్యాకింగ్ చేసి పెట్టేశాను. ఇంకా సాయంత్రం రేపు మార్నింగ్ బయట అయితే తెచ్చుకోవాలి. చూడండి, ఇది వచ్చేసి నా ప్యాకింగ్, రైస్ ఉప్మా రైస్, ఇది వచ్చేసి పెరుగు ప్యాకెట్, కర్రీ చట్నీ, ఇవైతే ప్యాకింగ్ చేసి పక్కన పెట్టేశానండి. మంచాలు తీసుకెళ్ళడానికి కూడా వస్తున్నారంట, ఫోన్ చేశారు. మేము పలానా దగ్గర ఉన్నాం, వచ్చేస్తున్నామని సరే అని చెప్పేశాము. మళ్ళీ కలుద్దామండి. హాయ్ ఫ్రెండ్, మా ఫ్రెండ్ అయితే వచ్చింది నన్ను కలవడానికి. మేము వెళ్తున్నాం కదా, మేము ఊరు వెళ్ళిపోతున్నాం, మళ్ళీ ఎప్పుడు కలుస్తావా ఏమో అందుకని చెప్పేసి మమ్మల్ని కలవడానికి వచ్చేసింది. లేదా మాకే తెలీదు అందుకని చెప్పేసి మమ్మల్ని కలవడానికి అయితే వచ్చింది. వీళ్ళైతే మా ఎదురుగా ఉండేవాళ్ళండి, ఖాళీ చేసి వెళ్ళిపోయారు ఇంకో ప్లేస్కి. మేము వెళ్తున్నామని చెప్పేశాను నేను. ఈరోజు అయితే కలవడానికి వచ్చింది. బాయ్ బాయ్. అమీ ఆసు బాయ్ బాయ్ బాయ్. మన ఇదే ఫోన్ దేనా బోల్కే. చెప్పల్ పేనే ఇట్నా సండ్ర బాయ్ బాయ్ ఎవ్రీ టైమ్ మంచం అయితే తీస్తున్నారండి. చూడండి, చాలా ఈజీగా తీస్తున్నారు, తిప్పే పని కాకుండా. మో గయ్యని నికాల్ తెలియను టీ పాయి. మంచాలు అయితే తీసుకెళ్తారండి వచ్చి. ఇంకా తనైతే ఇప్పడానికి వచ్చారు. ఈ మంచం కూడా తీస్తున్నారండి, ఇది వచ్చేసి పెద్ద మంచం. మంచం అయితే ఇలా ఉంటుందండి, స్టోరేజ్ ఉంటే ఇందులోనే పెట్టేసుకుంటా నేను. ఇంకా అవన్నీ కొరియర్ చేసేసాం కదా, ప్యాకింగ్ చేసేసాం. ఏ సఫీ, నై జానా నువ్వు నికాల్ తే, ఆ 5 రూపాయలు పడతావు. అదే గిడతా, ఉటు ఉటు.
ఇవి తీసుకెళ్ళడానికి అయితే మరో అతను వచ్చాడండి. తను అయితే ఇప్పేసి వెళ్ళిపోయాడు. తను వచ్చేసి తీసుకెళ్తున్నాడు. ఇవన్నీ తీసుకెళ్ళేవి అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అన్నీ తీసుకెళ్ళారు. మేమైతే ఇలా కూర్చొని ఉన్నాము. ఒక చాప అయితే ఉంచుకున్నాము. బెడ్షీట్లు అయితే ట్రైన్లో అవసరం కదా, అందుకని చెప్పేసి రెండు బెడ్షీట్లు కూడా ఉంచుకున్నాము. ఇంకా ఇది ఒకటైతే ఎండే లేదు, చాలా చల్లగా ఉంది. అమ్మో ఇదైనా ఉంచుకుందాంలే అని చెప్పేసి ఎలాగోలా తీసుకెళ్దాం, ఉంచేద్దాంలే అని చెప్పేసి ఉంచేసాము. మళ్ళీ నైట్ పూట చాలా ఇబ్బంది అయింది కదా, అందుకని చెప్పేసి ఉంచేసుకున్నాము. మా హస్బెండ్ వస్తే డిన్నర్ అన్నం తినాలండి. ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే. అవ్వదనుకున్నాం ఈరోజు.